हाय फ्रेंड्स श्रीनु राणी किचन की स्वागत इधी निन्ना सायंत्रम व्लॉग आलू टोमेटो उल्लिपाय पचिमिर्ची क्यारेट तीसुकुन्नानु चपाती चेद्दामनि मिक्स्ड वेजिटेबल करी नेनैते ई विधंगा चेस्तानु आयिल उल्लिपाय पचिमिर्ची वेगुतुन्नायि अलागे जीडिपप्पु कूडा वेसानु క్యారెట్ కూడా వేసాను అలాగే బంగాళదుంప కూడా నేనేం ఉడకబెట్టలేదు జస్ట్ పీల్ చేసి ముక్కలుగా కట్ చేశాను మనం మూత పెట్టి మగ్గనిచ్చామంటే ఆలు గాని క్యారెట్ గాని ఈజీ గాని ఉడికిపోతాయి మన టేస్ట్ కి ఏ కూరగాయలు ఉన్నా బీన్స్ గాని బటానీ గాని కూడా వేసుకోవచ్చు ఇంకా జస్ట్ ఇది చేయమన్నారు అప్పటికే అవైలబుల్ లో క్యారెట్ బంగాళదుంప ఉంది కాబట్టి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చెక్క రెండు లవంగాలు వేసాను ఎందుకంటే కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది రావాలి కదా టొమాటో కూడా వేసాను లైట్ గా ఫ్లేవర్ కోసం చెక్క లవంగం వేసాను అటు ఘాటు ఎక్కువగా ఉండకుండా ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది మనం మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి పసుపు వేసాను అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకోవచ్చు ఇదే టైం లో మనం ఉప్పు వేయడం వల్ల ముక్కలు ఉడకవేమో అనుకోకర్లేదు ఇది మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాము ఎందుకంటే ప్రతిసారి టొమాటో ప్యూరీ అక్కర్లేదు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నా అంటే టొమాటో కూడా మగ్గిపోతుంది మనం ఈ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది వేసి నేను ఇక్కడ గోధుమ పిండి అది ఉడుకుతుంది గోధుమ పిండి ఉప్పు వేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇదిగోండి ఈ విధంగా కలిపామంటే చాలా మెత్తగా వస్తాయి ఈ విధంగా ప్రెస్ చేసి కలిపామంటే ఇంకా చపాతీలోకి అయితే ఈ కర్రీ అనేది చేస్తున్నాను పిండి ఒక పక్కన మూత పెట్టి పెట్టేసుకుందాం కర్రీ అయ్యే లోపు ఇంకా మన చపాతీ కూడా ఏం చూపిస్తానులేని ఇదిగోండి చపాతీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉందంట మా ఇంట్లో అందరికీ నచ్చింది